అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు షాక్. హుష్మని క్రిమినల్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు. జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్న అరెస్ట్. అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు. ఏపీలో ఏర్పడేది మళ్లీ వైసీపీ ప్రజా ప్రభుత్వమే, ఇదే మంచిని కొనసాగిస్తామన్న సీఎం జగన్. పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ వర్సెస్ వైసీపీ. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై ఏజెంట్లకు పార్టీల శిక్షణ. తెలంగాణ రాష్ట్ర గీతానికి లైన్ క్లియర్. రాజముద్రపై క్యాబినెట్ అసెంబ్లీలో చర్చ తర్వాత నిర్ణయం. వరంగల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. నిబంధనలు పాటించని హోటల్స్పై కేసులు. కొండగట్టుపై హనుమాన్ జయంతి ఉత్సవాలు. భారీగా తరలివస్తున్న భక్తులు. ఢిల్లీలో పెరిగిన నీటి కష్టాలు. ట్యాంకర్ల కోసం జనం పడిగాపులు. రేపు చివరి దశ లోక్సభ ఎన్నికలు. 7 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం సక్సెస్. చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు మార్గం సుగమం. బ్రిటన్ పార్లమెంటు రద్దు. జులై 4 ఎన్నికలు. మొదలైన ప్రచారం.